హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం సందర్శిద్దాం. ఈ వీడియోలో ఓంకారేశ్వర్ ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఓంకారేశ్వర్ ఎలా చేరుకోవాలి, ఓంకారేశ్వర్లో ఎక్కడ స్టే చేయాలి, ఓంకారేశ్వర్లో దర్శించవలసిన ప్రదేశాలేంటి, వాటి యొక్క విశిష్టత ఏంటి, ఈ ట్రిప్కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా వన్ బై వన్ తెలుసుకుందాం, రండి. నేను ముందుగా నెల్లూరు నుంచి ఉజ్జయిని చేరుకున్నాను. ఉజ్జయిని మహాకాల్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని తరువాత ఉజ్జయినిలోని ఇతర ముఖ్యమైన ఆలయాలు సందర్శించి ఉజ్జయిని నుండి ఓంకారేశ్వర్ వెళ్తున్నాను. ఉజ్జయిని నుంచి ఓంకారేశ్వర్ 140 కిలోమీటర్లుంటుంది. కేవలం 140 కిలోమీటర్ల దూరంలోనే 2 జ్యోతిర్లింగాలున్నాయి. కాబట్టి ఉజ్జయిని ఓంకారేశ్వర్ 2 సందర్శించే విధంగా ప్లాన్ చేసుకోండి. ఆల్రెడీ ఉజ్జయిని వీడియో పోస్ట్ చేశాను, ఆ వీడియో చూడండి. ఉజ్జయిని నుంచి ఓంకారేశ్వర్ కి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి, కాకపోతే చాలా తక్కువ ఉన్నాయి. డైరెక్ట్ బస్ దొరికితే డైరెక్ట్ బస్ తీసుకోండి, లేదంటే ఉజ్జయిని నుంచి ఇండోర్ వరకు ఒక బస్సులో వెళ్ళండి. ఇండోర్ నుంచి మరో బస్సులో ఓంకారేశ్వర్ చేరుకోవచ్చు, అది ఎలా అనేది తర్వాత చూపిస్తాను. నాకు డైరెక్ట్ బస్ దొరకలేదు, ఇండోర్ లో బస్ చేంజ్ అయ్యి వెళ్ళాను. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి, ఇక్కడ బస్ సర్వీస్ మన తెలుగు స్టేట్స్ లో ఉన్నట్టు ఉండదు, అన్ని ప్రైవేట్ బస్సులే, టైమింగ్స్ ఉండవు. బస్ ఫుల్ అవ్వకపోతే ఆపేస్తారు, ఎక్కువ టైం పడుతుంది, గుర్తుంచుకోండి. లేదు మాకు కంఫర్ట్ గా ఉండాలి అనుకుంటే ఉజ్జయినిలో క్యాబ్ సర్వీస్ ఉంది, కార్ బుక్ చేసుకోండి. ఇది ఉజ్జయిని బస్ స్టాండ్. ఉజ్జయినిలో 2 బస్ స్టాండ్లున్నాయి, ఒకటి దివాస్ గేట్ బస్ స్టాండ్, రెండోది నానాఖేడా బస్ స్టాండ్. 2 బస్ స్టాండ్ల నుంచి బస్సెస్ ఉంటాయి. నాకు డైరెక్ట్ బస్ దొరకలేదు, ఇండోర్ వరకు బస్ తీసుకున్నాను, టికెట్ 80 రూపాయలు. ఇది ఇండోర్ బస్ స్టాండ్. ఇండోర్ బస్ స్టాండ్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 10 నుంచి ఓంకారేశ్వర్ వెళ్లే బస్సెస్ లభిస్తాయి, టికెట్ 140 రూపాయలు. ఇది ఓంకారేశ్వర్ బస్ స్టాండ్, కొత్తగా నిర్మించారు. బస్ స్టాండ్ నుంచి ఆలయం 3 కిలోమీటర్లుంటుంది. నేను ఆన్లైన్ లో హోటల్ బుక్ చేసుకోలేదు, ఆన్లైన్ లో హోటల్ కాస్ట్ చాలా ఎక్కువగా చూపిస్తుంది. నార్మల్ హోటల్స్ 2000-3000 చూపిస్తున్నాయి, వాటి రేటింగ్స్ కూడా దారుణంగా ఉన్నాయి. మీరు డైరెక్ట్ గా రూమ్ తీసుకుంటే 600 నుంచి 1000 రూపాయల్లోనే రూమ్స్ దొరుకుతాయి. నేను ఓంకారేశ్వర్ లో బస్ దిగగానే ఒక వ్యక్తి ఆలయ సమీపంలోనే రూమ్స్ ఉన్నాయి, చూసి మీకు నచ్చితేనే తీసుకోండి అని చెప్పాడు. ఇప్పుడు తన బైక్ లోనే వెళ్తున్నాను. ఇదంతా ఓంకారేశ్వర్ టౌన్. ఇదే తాను చూపించిన హోటల్ రాధాకృష్ణ హోటల్. నాన్ ఏసీ రూమ్ 600, ఏసీ రూమ్ 1000 రూపాయలు. నాన్ ఏసీ రూమ్ ఖాళీ లేదు, ఏసీ రూమ్ తీసుకున్నాను. ఇదే ఆ రూమ్, ఓకే పర్వాలేదు. నేను ఓంకారేశ్వర్ చేరుకునే సమయానికి మధ్యాహ్నం 3 గంటలైంది. ఆ టైంలో దర్శనానికి వెళ్ళడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. తరువాతి రోజు ఉదయం దర్శనానికి వెళ్ళాను. రాత్రి 7 గంటలకు నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళాను. ఇదే ఓంకారేశ్వర్ నైట్ వ్యూ, వీక్షించండి. ఉదయం 7 గంటలకు ఓంకారేశ్వర్ దర్శనానికి వెళ్తున్నాను. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం 2 భాగాలుగా ఉంటుంది. పరమశివుని వరంతో జ్యోతిర్లింగం 2గా చీలి, ఒకటి ఓంకారేశ్వర్గా, రెండవది మమలేశ్వర్గా ఆవిర్భవించాయి. ఈ 2 ఆలయాలు దర్శిస్తేనే జ్యోతిర్లింగ దర్శనం అయినట్లు, గుర్తుంచుకోండి. చాలా మంది తెలియక ఓంకారేశ్వర్ ఆలయం మాత్రమే దర్శిస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఓల్డ్ బ్రిడ్జ్ ఎంట్రన్స్. ఇక్కడ వరకు మీరు ఆటోలో రావచ్చు. నా హోటల్ దీనికి సమీపంలోనే ఉంది కాబట్టి నడుచుకుంటూ వచ్చేశాను. ఓంకారేశ్వర ఆలయం నర్మదా నది మధ్యలో ఉన్న ఒక దీవిలో ఉంది. గావ్ఘాట్ నుంచి బోట్లో వెళ్ళొచ్చు, లేదంటే ఇలా హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీద వెళ్ళొచ్చు. గావ్ఘాట్ తర్వాత చూపిస్తాను. ఎర్లీ మార్నింగ్ ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది.
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో నాలుగవది ఓంకారేశ్వరం. ఇది అతి పురాతనమైనదే కాదు, శివలీలా విశేషాలతో పునీతమైన మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ నర్మదా నది, నర్మదా కావేరి అనే రెండు పాయలుగా ప్రవహిస్తోంది. అంటే నర్మదా కావేరి నదుల సంగమ స్థానం అన్నమాట. ఆ సంగమాన్ని మీకు తరువాత చూపిస్తాను. ఈ రెండు పాయల నడుమ ఉన్న ప్రదేశాన్ని మాందాతపురి, శివపురి అనే పేర్లతో పిలుస్తారు. మాందాత కట్టించిన శివాలయం కాబట్టి మాందాతపురి అని పిలుస్తారు. హిందూ మతంలో ఓం అక్షరానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ జగత్తు మొత్తం ఓంకారం నుంచే ఏర్పడిందని చెబుతారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఓం ఆకారంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఆకాశం నుంచి చూస్తే ఈ క్షేత్రం ఓం ఆకారంలో కనిపిస్తుంది. అందువల్ల ఈ స్వామికి ఓంకారేశ్వరుడు అనే పేరు వచ్చింది. భక్తుల మలినాలను తొలగించేవాడు కనుక అమలేశ్వరుడు అని కూడా అంటారు. నర్మదా నదీమ్మ తల్లి ఇక్కడ మూడు క్షేత్రాలకు నిలయంగా బాసిల్లుతోంది. ఉత్తరం ఒడ్డున శివపురి ఉంది. ఈ శివపురిలోనే ఓంకారేశ్వరుని జ్యోతిర్లింగ మందిరం ఉంది. దక్షిణ భాగాన బ్రహ్మపురి ఉంది. ఈ భాగంలోనే మరోవైపు విష్ణుపురి ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు కొలువయ్యున్నాడు. విష్ణుపురికి బ్రహ్మపురికి మధ్యన గోముఖ్ ఘాట్ ఉంది. ఈ ఘాట్ లోని జలాలు అత్యంత పవిత్రమైనవిగా చెబుతుంటారు. గోముఖ్ ఘాట్కి సంబంధించిన ఓ పవిత్రమైన ధార నర్మదా నదిలో కలుస్తుంది. ఆ కారణంగా దీనిని కపిల సంగమం అని పిలుస్తారు. ఓంకారేశ్వర స్వామి ఆలయానికి సమీపంలోనే కోటి తీర్థం ఉంది. ఆ తీర్థంలో స్నానం చేసి ఓంకారేశ్వరుని దర్శించుకుంటే కోటి తీర్థాల దర్శనం చేసుకున్నంత పుణ్యం లభిస్తుందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. కావేరి నర్మదా నదుల సంగమ స్థానాన్ని మాందాత ద్వీపం అని కూడా పిలుస్తారు. ఇప్పటి వరకు మీకు చెప్పిన ప్రదేశాలు కోటి తీర్థం, గోముఖ్ తీర్థం, శివపురి, విష్ణుపురి, బ్రహ్మపురి, కావేరి నర్మదా నదుల సంగమ ప్రదేశం. వీటిని ఒక్కొక్కటిగా తర్వాత చూపిస్తాను. నదిలో ఉన్న ఈ ద్వీపమే శివపురి. అక్కడ మెరూన్ కలర్ లో కనిపిస్తున్న ఆలయమే ఓంకారేశ్వర ఆలయం. ఇలా నేరుగా నడుచుకుంటూ వెళ్లి అక్కడి నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ వెహికల్స్ వెళ్ళవు, నడిచే వెళ్ళాలి. ఆలయ సమీపంలో ఉన్న ఘాట్నే కోటి తీర్థం అని పిలుస్తారు. ఆలయానికి ఆపోజిట్ లో బోట్స్ ఆగి ఉన్నాయి కదా, అదే గావు ఘాట్. ఇది బ్రహ్మపురి, విష్ణుపురికి మధ్యలో ఉంటుంది. ఇటువైపు విష్ణుపురి ఉంటుంది, అటువైపు బ్రహ్మపురి ఉంటుంది. దర్శనమయ్యాక బోట్ జర్నీ చేద్దాం, అప్పుడు ఇంకా క్లియర్ గా చూపిస్తాను. రండి, ఆలయానికి వెళుతూ స్థల పురాణం తెలుసుకుందాం. రాజు మాందాత శివభక్తుడు. మాందాత ఎవరంటే శ్రీరాముడు జన్మించిన ఇక్ష్వాకు వంశంలో శ్రీరాముని కంటే 10 తరాల ముందు జన్మించిన వాడు. మాందాత ఓ రోజున శివనామ స్మరణ చేస్తూ ప్రస్తుతమున్న ఓంకార క్షేత్రానికి వచ్చాడు. ఆ పర్వతం ఓం ఆకారంలో దర్శనమివ్వడంతో మాందాత ఈ పర్వతాన్ని వేదికగా చేసుకుని శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. శివుడు ఆ తపస్సుకు సంతోషించి మాందాతకు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. మాందాత శివుణ్ణి ఈ క్షేత్రంలో శాశ్వతంగా కొలువుండమని కోరాడు. శివుడు అందుకు అంగీకరించి ఆనాటి నుంచి ఈ పర్వతం మీద కొలువయ్యి ఉన్నాడని పురాణ కథనం. ఈ ఆలయాన్ని 2000 సంవత్సరాలకు పూర్వమే నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. మౌర్యులు, గుప్తులు, పరమార రాజుల పాలనలో ఈ క్షేత్రం ఎంతో వైభవంగా వెలుగొందింది. ఓంకార దర్శనం బహుజన్మల పాపాలను ప్రక్షాళన చేస్తుందని, ఇక్కడ స్వామిని బిల్వదళాలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతారు. ఈ ఓంకార క్షేత్రంలోనే ఆది శంకరాచార్యులు ఉపనిషత్తులకు భాష్యం రాశారు. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే ఆలయం. ఇలా డైరెక్ట్ గా మనం దర్శనానికి వెళ్ళొచ్చు. ఇలా రైట్ సైడ్ కిందకి వెళితే నర్మదా నది ఉంటుంది. ఇలా పైకి రాగానే రైట్ సైడ్ చెప్పుల స్టాండ్ ఉంటుంది, యూస్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా మెట్లెక్కి పైకి వెళితే ఓంకారేశ్వర ఆలయం ఉంటుంది. ఇదే ఓంకారేశ్వర ఆలయం. ఇలా క్యూ లైన్ లో వెళ్ళాలి. ఆలయానికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడు. ఈ ఆలయ నిర్మాణం చాలా పురాతనంగా ఉంది.
ఈ ఎత్తైన పిల్లర్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ ఎంట్రన్స్ ని చాలా బాగా నిర్మించారు. లోపలికి వెళ్ళగానే ఓంకారేశ్వర లింగం ఉండదు, రైట్ సైడ్ లో ఉంటుంది. ఇక్కడ వీడియో తీయడానికి కుదరలేదు. ఓంకారేశ్వర లింగం ఇలా ఉంటుంది. స్వామి వారిని దర్శించుకొని ఇలా బయటికి వస్తాం. ఇప్పుడు మనం బోట్ లో గౌముఖ్ ఘాట్ వెళ్దాం. అక్కడి నుంచి మమలేశ్వర ఆలయం దర్శిద్దాం. బయటికి వచ్చి అలా కిందకు వెళితే నర్మదా నది కోటి తీర్థం వస్తుంది. కొంతమంది ఆ ఎదురుగా ఉన్న గౌముఖ్ తీర్థంలో స్నానం చేసి దర్శనానికి వెళ్తారు. ఇంకొంతమంది ఈ కోటి తీర్థంలో స్నానం చేసి దర్శనానికి వెళ్తారు. ఇక్కడి నుంచి డైరెక్ట్ గా గౌముఖ్ తీర్థం వెళ్ళడానికి ఒకరికి 20 రూపాయలు చార్జ్ చేస్తారు. మొత్తం ఒక రౌండ్ వేసి గౌముఖ్ తీర్థంలో డ్రాప్ చేయడానికి 150 రూపాయలు చార్జ్ చేస్తారు. నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి బోటు వాళ్ళు 500 చార్జ్ చేశారు. ఈ బోటు ప్రయాణాన్ని ఆస్వాదించండి. మీకు విష్ణుపురి చూపిస్తా అని చెప్పాను కదా, అదే ఆ విష్ణుపురి. అక్కడ పురాతన విష్ణు ఆలయం ఉంది. ఇక్కడి నుంచి మన బోట్ రిటర్న్ వెళ్తుంది. ఇటువైపు చివరికి వెళితే నర్మదా కావేరీ సంగమ ప్రదేశం ఉంటుంది. అక్కడే బ్రహ్మపురి కూడా ఉంటుంది. ఆ పైన కనిపిస్తున్నది ఓంకారేశ్వర ఆలయం. ఇది కోటి తీర్థం, అది గౌముఖ్ తీర్థం. ఆ ఎదురుగా కనిపిస్తున్నది డ్యామ్, ఇదే బ్రహ్మపురి. ఇది నర్మదా కావేరీ సంగమ ప్రదేశం. ఈ నీటిని తలపై చల్లుకోవాలి. ఇక్కడి నుంచి మనం రిటర్న్ వెళ్తున్నాం. ఇప్పుడు బోట్ మనల్ని గౌముఖ్ తీర్థంలో డ్రాప్ చేస్తుంది. ఇది గౌముఖ్ ఘాట్. ఈ లొకేషన్ చాలా బాగుంది. ఈ నది దాటడానికి 2 హ్యాంగింగ్ బ్రిడ్జెస్ ఉన్నాయి. ఇటువైపున్నది ఓల్డ్ బ్రిడ్జ్, అటువైపున్నది న్యూ బ్రిడ్జ్. ఓంకారేశ్వరుని దర్శించుకున్నాక అలా న్యూ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ కూడా మమలేశ్వర ఆలయం చేరుకోవచ్చు. లేదంటే బోట్ లో గౌముఖ్ ఘాట్ చేరుకొని ఇక్కడి నుంచి ఇలా మెట్లు పైకెక్కి వెళితే మమలేశ్వర ఆలయం వస్తుంది. ఈ ఘాట్ లో ఆ చివర గోవు ముఖం నుంచి ఒక ప్రత్యేకమైన దార నదిలో కలుస్తుంది. ఇదే గోముఖ్ తీర్థం. గోముఖ్ ఘాట్కి సంబంధించి ఓ పవిత్రమైన దార నర్మదా నదిలో కలుస్తుంది. ఆ కారణంగా దీనిని కపిల సంగమం అని పిలుస్తారు. ఈ నీటిని తలపై చల్లుకోండి, ఈ నీటిని తలపై చల్లుకోండి. రండి, ఇప్పుడు మనం మమలేశ్వర ఆలయానికి వెళ్దాం. ఇక్కడ మెట్లెక్కాల్సి ఉంటుంది. మెట్లెక్కలేని వాళ్ళు ఓంకారేశ్వరుని దర్శించుకొని ఎలా వచ్చామో అలానే డైరెక్ట్ గా వెనక్కి వెళ్ళండి. అక్కడ ఆటో తీసుకుని మమలేశ్వర ఆలయం చేరుకోండి. మెట్లెక్కి ఇలా కొంత దూరం నడుచుకుంటూ వస్తే మమలేశ్వర ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయ నిర్మాణం చూడండి, చాలా పురాతనంగా ఉంది. ఇక్కడ భక్తుల రద్దీ తక్కువగా ఉంది. దీన్ని బట్టి చాలా మంది ఓంకారేశ్వరుని దర్శించుకొని వెళ్ళిపోతున్నారు. ఈ 2 ఆలయాలు దర్శించుకుంటేనే జ్యోతిర్లింగ దర్శనం అయినట్లు గుర్తుంచుకోండి. రండి, ఆలయం లోపలికి వెళ్దాం.
మమలేశ్వరలింగం దర్శించుకోండి. మమలేశ్వరుని దర్శించుకోవడంతో నా ఓంకారేశ్వర్ యాత్ర సంపూర్ణమైంది. ఆలయం నుంచి ఆటో తీసుకుని నా హోటల్ చేరుకున్నాను. మనం ఉజ్జయిని ఓంకారేశ్వర్ కలిపి ప్లాన్ చేసుకుంటాం. ముందు ఉజ్జయిని వీడియో చూడండి. అందులో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉజ్జయిని ఎలా చేరుకోవాలి మరియు ఉజ్జయిని క్షేత్రం యొక్క ఇతర వివరాలన్నీ లభిస్తాయి. ఈ ఓంకారేశ్వర్ వీడియోలో ఉజ్జయిని నుంచి ఓంకారేశ్వర్ ఎలా చేరుకోవాలో చూపించాను. ఇప్పుడు మనం ఓంకారేశ్వర్ నుంచి మన తెలుగు రాష్ట్రాలకు ఎలా రిటర్న్ వెళ్లాలో తెలుసుకుందాం. ఓంకారేశ్వర్కి 80 కిలోమీటర్ల దూరంలో ఇండోర్ ఉంది. ఓంకారేశ్వర్ నుంచి బస్సులో ఇండోర్ చేరుకోవచ్చు. ఇండోర్ నుంచి మన తెలుగు రాష్ట్రాలకి ట్రైన్స్ లభిస్తాయి, కాకపోతే చాలా తక్కువ ట్రైన్స్ ఉన్నాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇండోర్కి 195 కిలోమీటర్ల దూరంలో భోపాల్ ఉంది. భోపాల్ నుంచి మన తెలుగు రాష్ట్రాలకి చాలా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇండోర్ నుంచి భోపాల్కి బస్సెస్ అందుబాటులో ఉన్నాయి, లేదంటే ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ బస్ సర్వీస్ మన తెలుగు రాష్ట్రాలలాగా ఉండదు. అన్ని ప్రైవేట్ బస్సులే, కాబట్టి కొంచెం ఎక్కువ టైం ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. ఇండోర్లో రాణి అహల్యాబాయ్ హోల్కర్ ఎయిర్పోర్ట్ ఉంది. ఈ ఎయిర్పోర్ట్ నుంచి మన హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతికి ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళొచ్చు. ఉజ్జయిని ఓంకారేశ్వర్ ట్రిప్ యొక్క బడ్జెట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.